హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు తామర తోడ్ల ఫ్రై చూపిస్తున్నాను. ఇది మనకి స్నాక్గా తినొచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. ఇవి ఏంటంటే లోటస్ స్టెమ్స్ అంటారు. ఇవి మనకి ఫ్రోజన్గా దొరుకుతాయి, మళ్ళీ ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. ఫ్రెష్వి అయితే మనకి ఏషియన్ స్టోర్స్లో మనకి దొరుకుతాయి. ఇండియాలో అయితే ఇవి మనకి ఎక్కువ సమ్మర్లో అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ తామర తోడ్లు తీసుకున్నాం కదా, మొత్తం అంతా స్కిన్ అంతా మనం స్క్రేప్ చేసేయాలి. తర్వాత ఎండ్స్ కట్ చేసి పడేసి ఇంకా మిగతావన్నీ ఇట్లాగా చూపించిన విధంగా స్లైస్లు చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్ని స్లైస్లు చేసేసాము. తర్వాత మనం మంచిగా వాటర్తో కడిగేసుకోవాలి. కడిగేసి మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ముందుగా మనం ఇది బాయిల్ చేసుకోవాలి. ఒక పాట్ తీసుకొని అందులో కొంచెం ఉప్పును పసుపు వేసుకొని అవి మరిగిన తర్వాత, మనం ముందుగా ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్లైసెస్ అన్నీ, అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. మనకి ఒక 3 to 4 minutes ఆర్ సమ్టైమ్స్ 5 minutes అట్లా కుక్ అవుతాయి ఇవి. ఇది ముషి అయితే అవ్వకూడదు, మనం కొంచెం చూస్తూ ఉండాలి. చూసారు కదా, ఒక 4 to 5 minutes తర్వాత ఇది కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత మొత్తం మనం డ్రైన్ చేసేసుకోవాలి. ఇలాగ నేను చూపించిన విధంగా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మనం మంచిగా ఫ్రెష్గా ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఒక 2 teaspoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మినపప్పు, శనగపప్పు వేసేసి ఫ్రై చేయాలి. కొంచెం లో హీట్లోనే మొత్తం ఈ ఫ్రై అంతా జరగాలి, మాడకూడదు. ఈ 2 ఫ్రై అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇంగువ, పసుపు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకి ఆనియన్స్ కావాలంటే మనం ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదు అంటే మనం ఆనియన్స్ లేకపోయినా కూడా మనకి పర్వాలేదు. ఇప్పుడు ఇంగువ వేసుకొని, ఇంగువను పసుపు వేసుకొని మనం లో హీట్లోనూ మనం ఇవి మిక్స్ చేయాలి. ఇక్కడ అస్సలు మాడకూడదు, మాడితే మనకి టేస్ట్ అంతా మారిపోతుంది. తర్వాత మనం కొంచెం తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. కారం అనేది ఆప్షనల్, ఎందుకంటే మనం పచ్చిమిర్చిను ఎండుమిర్చి వేసాం కదా, బట్ స్టిల్ కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన తామర తోడ్ల ముక్కలు అన్నీ వేసేసి మొత్తం మంచిగా మొత్తం ఈ మసాలా అంతా దానికి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. లాస్ట్కి మనం హీట్ ఆఫ్ చేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర మనం దాని మీద మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ డిష్ అనేది మనం ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి.